रोजु चीपर तो कदा सो ने हाउस क्लीनिंग अंत षेर चुस्काली ऐक्चुअल मेम हाउस चूस अंत कौस कदा बहुत अमूं का वचन तरह तेजनम पैन पटार लोनलोटे अंत सांट उ कदा सो ना अला अच्छी ऐक्चुअली कदा चाल बहुत नीटना अंड अंदर वालू क्लीन चेस्टर का क्लीन असलवी एक्सन मेन नाकते वाश्रूम्स इला क्लीन ऐसी अभी अला वाश्रूम अच्छे क्लीन चेकना किचन अंका क्लीन चेयर कदा मनमेवाली इंका नाकते असले ओसीडी प्रॉब्लम कोई अटंटे कोई नीटते असल यूज चेयर ना चला चिराग उ असल की चूस तरह लोकल कबर्ड्स असल देवड़ा अट्ना सोट पोट अला वारेमो मेरे वे टू थ्री डेस एम चार असल इंका सर्दको अड़ा सो ई रोजे कंप्लीट कोई कोई बिट्स अड़क वीडियो शूटा अंत क्लीन चुस्कू वीडियो शूटे बेटे सो अंके अड़े बिट्स को ऐडा चूस्टी नैने क्लीन चुस्कना हेल्प सो चूँ मरी ओके सो ने मिम्मल मल्ल कल्सा मीत मल्ल माटाता अं वीडियो नचे लाइक से ओके लाइक चेयर फ्रेंड्स लाइक मैं वीडियो रिकमेंडेशन का लेकिन सजेशन अटे यूट्यूब मैं वीडियो सैंड सो प्लीज़ वीडियो ने लाइक से ओके अंड मैं चैनल फर्स्ट टाइम चूसते सब्सक्राइब पक्ने बेल आइकन एक्टिवेट अंदर आल प्रेस टेक केयर बाय हाय अंडी बागुन्नारा सो चूस्तुन्नारु कदा नेनैते फस्ट मीतो अंटे नेनु सर्दुकु मुंदु अंटे क्लीन चेसुकोनी सर्देसिन तर्वात काकुंडा मुंदु एला उंदी अनेदी नेनु मीतो षेर चेस्तानु सो चूसारु कदा मीरु सो इक्कड चूडंडी मॉड्युलर किचन अंटे इला उंटुंदा अनि नाकु असलु अनिपिंचेला चेशारन्नमाट ई हाउस ओनर्स अयिते ओकप्पुडु मॉड्युलर किचन अंटे चाला बागुंटुंदी अनुकुन्नानु ई हाउस चूसिनप्पुडु कूडा याक्चुअल्गा अदे ऐडिया वच्चिंदन्नमाट मनं वीडियोस चाला बागा चेसुकोवच्चु इला मॉड्युलर किचन उंटे चाला बागा सर्दुकोवच्चु कदा मनकुन्न ऐटम्स की चाला बागा आर्गनाइज चेयोच्चु किचन नि अनि चेप्पेसि चाला चाला ऊहिंचुकुन्नानु वच्चिन तर्वात తెలిసిందన్నమాట ఆల్్రెడీ మీకు సామెత చెప్పాను కదా పైన పటారం లోన లోటారం అన్నమాట ఇది అలా ఉంది సో మోడ్యులర్ కిచెన్ అని పేరు తప్ప ఇక్కడ చూడండి సింక్ దగ్గర ఎలా ఉందో అసలు కింద అయితే అసలు చూడాలంటేనే ఓపెన్ చేసి భయమేస్తుందండి అంత అసలు ఎలా పెట్టుకున్నారు అలాగా వదిలేసి నాకు అర్థం కాలేదు వాళ్ళు ఇక్కడ కబోర్డ్స్ లో కూడా వాళ్ళు ఏం చేశారంటే అక్కడ మనం పేపర్స్ ఇలాంటివన్నీ వేసుకుంటాం కదా అంటే షీట్స్ కానీ కొందరు న్యూస్ పేపర్స్ వేసేస్తుంటారు కొందరు షీట్స్ వేస్తుంటారు కదా అలా వీళ్ళు వేసినవి కూడా తీయకుండా అలా వెళ్ళిపోయారు నేనే తీసేసుకొని ఇంకన్నీ వాళ్ళపైన అటక మీద వేసేసానన్నమాట వాళ్ళవి మనం మళ్ళీ పడేయడం ఎందుకులే అని సో ఇక్కడైతే నేను గ్లాసెస్కి అలా కబోర్డ్స్కి డోర్స్కి ఉంటాయి కదా వాటికి కూడా నేను ఏం చేశానంటే బాగా స్టైన్స్ ఉన్నాయి అంటే మరకలు అవి ఉన్నాయి సో నేను కోలిన్ వేసేసి క్లీన్ చేశాను సో ఇక్కడ చూసిన తర్వాత ఏమనిపించిందంటే అసలు జన్మలో ఎప్పుడైనా సరే మనం హౌస్ కట్టుకుంటే మోడ్యులర్ కిచెన్ అనేది అసలు అంటే ప్లాన్ చేసుకోకూడదు అనే ఒక ఫీలింగ్ వచ్చిందన్నమాట నాకు అంటే మనం డ్రాయర్స్ అవి ఉంటాయి కదా అవి తీస్తున్నప్పుడు ఏమవుతున్నాయంటే అందులో ఉన్న నట్లు అవి దాని గురించి మళ్ళీ చెప్తాను ఇక్కడ చూడండి కబోర్డ్లో అసలు ఎంత డస్ట్గా ఉందో చెమ్మ కూడా వచ్చేస్తుందండి వర్షాకాలం కదా సో మేమేం చేసామంటే ఇది తర్వాత క్లీన్ చేయొచ్చు అది ప్రజెంట్ అయితే యూజ్ చేయాలనుకోవట్లేదు దాన్ని అయితే వదిలేసాను అలాగా లాస్ట్లో చేస్తానని చెప్పేసి సో ఇక్కడ రాగానే ఫస్ట్ నేనేం చేశానంటే ఇంట్లోకి వచ్చిన వెంటనే ఇక్కడ చూస్తున్నారు కదా మీరు చిన్న చిన్నవి కనిపిస్తున్నాయి వైట్గా కర్పూరం బిల్లలు వేసేసానండి అంటే వీళ్ళు ఇలా వదిలేశారు కదా కబోర్డ్స్ అన్ని క్లోజ్ చేసి ఉండడం వల్ల బాగా స్మెల్ వచ్చేస్తుంది సో ముందు నేనేం చేశానంటే క్లీన్ చేసే ముందు రోజే చిన్న చిన్న బిల్లలు కర్పూరం బిల్లలు అలా వేసేసాను స్మెల్ రాకుండా ఉంటుందని సో ఇలాంటి టిప్స్ అవి మీతో షేర్ చేయాలనుకుంటున్నాను సో ఇలా చేయడం వల్ల మనం ఏంటంటే క్లీన్ చేసుకుంటున్నప్పుడు అంత మనకి అనిపించదన్నమాట స్మెల్ అది సో ఇక్కడ అంట విండోస్ అన్నీ బూజులు అన్నీ ఉంటాయి కదా ఆ పురుగులు ఉంటాయి చూడండి బూజులు పట్టేవి ఉంటాయి కదా దాన్ని ఏమంటారో నాకైతే తెలియదు చూపిస్తాను మీకు మళ్ళీ వ్లాగ్లో సో అవన్నీ క్లీన్ చేసేసుకొని కోలిన్ వేసి కబోర్డ్స్లు చూస్తున్నారు కదా ఎలా ఉందో ఇదంతా క్లాత్తో పెట్టి తుడిచేసానండి అంటే చీపర్తో అయితే రావట్లేదు అసలు సో ఇలా అంతా తుడిచేసుకొని మొత్తం క్లీన్ చేసుకున్నాను కబోర్డ్స్కి డోర్స్కి గ్లాసెస్కి అన్నిటికైతే కోలిన్తో క్లీన్ చేశాను అన్నమాట అండ్ కౌంటర్ టాప్ నేను ఎలా క్లీన్ చేశాను అనేది మీతో ఇప్పుడు షేర్ చేస్తాను చూస్తూ ఉండండి వీడియో కంప్లీట్గా చూడండి అండ్ ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా ఓకేనా
సో చూడండి ఇప్పుడైతే చాలా వరకు క్లీన్ చేస్తాను కదా అట్ సైడ్ లెఫ్ట్ సైడ్ క్లీన్ అయిపోయిందండి ఇప్పుడు రైట్ సైడ్ అంతా ఉంది చాలా వరకు అదైతే క్లీన్ చేస్తున్నాను సో మీరు చూస్తూ ఉండండి నేను మ్యూజిక్ యాడ్ చేసేస్తాను సో చూస్తున్నారు కదా బూజుల పురుగులు అని చెప్పాను కదండి చూస్తున్నారు కదా ఇవే ఇలా అన్ని చోట్ల ఇలా పురుగులు అయితే చేరాయండి అక్కడక్కడ ఇంకా కర్పూరం బిళ్ళలు వేసేసాను అన్నమాట అంటే క్లీన్ చేసిన తర్వాత కూడా నేను కర్పూరం బిళ్ళల్ని వేసేసాను సో దానివల్ల ఇలా పురుగులు రాకుండా ఉంటాయని చెప్పేసి అండ్ స్మెల్ మెయిన్ స్మెల్ రాకుండా ఉంటుందని అండ్ ఇలా కబోర్డ్స్ అవి ఉన్నాయనుకోండి నాకు అనిపించింది ఏంటంటే ఏదన్నా కూడా అదే ఇలా మనం క్లోజ్ చేసి ఉంటాం కదా సో దానివల్ల బాగా స్మెల్ అనేది వస్తూ ఉంటుంది సో నాకు ఏమనిపించిందంటే మాడ్యులర్ కిచెన్ కంటే కూడా ఓపెన్ కిచెన్ చాలా బెస్ట్ అని అనిపించిందనమాట అంటే నా ఒపీనియన్ మాత్రమే షేర్ చేస్తున్నాను సో ఇంతవరకు అయితే నేను మోడ్యులర్ కిచెన్ అయితే ఎప్పుడు యూజ్ చేయలేదండి ఓపెన్ కిచెనే చాలా వరకు మేము తీసుకున్న రెంట్ హౌస్లకి ఓపెన్ కిచెనే ఉంది మా ఓన్ హౌస్కి కూడా అదే ఉంది మేము మామూలుగా కట్టుకున్నాం కదా అంటే మేము ఓన్ హౌస్ కట్టుకున్నాము ఆ కిచెన్ టూర్ అని మీతో షేర్ చేశాను కదా అందులో కూడా మేము ఓపెన్ కిచెనే పెట్టించామండి మోడ్యులర్ కిచెన్ పెట్టించలేదు సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కౌంటర్ టాప్ కింద డ్రాస్ అయితే మేము అందులో మహా అయితే ఒక్కటే యూజ్ చేస్తున్నామండి ఇందాక మీకు చెప్తూ నేను మళ్ళీ చెప్తానని చెప్పాను కదా అదేంటంటే ఇక్కడ మనం డ్రాస్ తీసుకుంటాం కదా ఓపెన్ చేస్తాం కదా ఓపెన్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే నట్స్ ఉంటాయి కదా అవి ఫిట్ చేసి ఉంటారు కదా వాళ్ళు ఆ నట్స్ ఊడిపోవడం అంటే స్క్రూస్ ఇలాంటివి ఉంటాయి చూడండి అవి ఊడిపోవడం సరిగ్గా రాకపోవడం స్టక్ అయిపోవడం ఇలా జరుగుతుందన్నమాట సో కింద మనం గెరెట్లో పెట్టుకునే ఉంటుంది కదా ఆ డ్రా కూడా అసలు ఓపెన్ అవ్వట్లేదండి సో ఇలా చాలా వరకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో అందుకే మోడ్యులర్ కిచెన్ పెట్టించాలి అంటే చాలా అసలు అనిపిస్తుందన్నమాట ఆలోచించాలేమో అని సో మీరు ఎవరైనా హౌస్ ప్లాన్ చేసుకుంటూ ఉంటే కొంచెం ఆలోచించి ప్లాన్ చేసుకోండి ఓకేనా సో ఇక్కడైతే నేను వర్క్ అవుతుంది కదా ఇంకా లంచ్ టైం కావస్తుందని చెప్పేసి నేను ముందే రైస్ కడిగి పెట్టేస్తున్నాను అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న గ్యాస్ మేము గ్యాస్ స్టవ్ అయితే మా ఓన్ హౌస్లో వదిలేసామండి ఇంకోటి ఉంది కానీ అది కొంచెం రిపేర్లో ఉంది సో అదైతే ఇక్కడికి తీసుకురాలేదు కొత్తది తీసుకోవాలి సో అందుకే అప్పటి వరకు అయితే చిన్న గ్యాస్ యూజ్ చేస్తున్నామన్నమాట సో రైస్ పెట్టేశాను ఇక్కడ మా అబ్బాయి ఏం చేస్తున్నాడంటే కబోర్డ్స్లోకి వేయడానికి పేపర్స్ అన్నీ అంటే పెద్ద పేపర్స్ ఉంటాయి కదా అవి సపరేట్ చేస్తున్నాడనమాట అండ్ నాకు ఇక్కడ బెడ్షీట్ ఒకటి పాతది ఉంటే నేను ఏం చేశానంటే క్లీన్ చేసుకోవడానికి కావాలి కదా అని అది ఒకటి తీసుకొని అంటే సపరేట్ చేస్తున్నాను అనమాట ముక్కల్లాగా చేసేసి తీసుకెళ్ళడానికని వచ్చాను అది చేస్తున్నాను నేను సో హౌస్ చేంజ్ అవ్వడం అంటే చాలా కష్టం హౌస్ షిఫ్టింగ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో ఎంత అసలు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తాం కదా చాలా టైర్డ్ అయిపోతాము ప్యాకింగ్ మూవింగ్ అని చాలా కష్టాలు కదా సో ఇంకా అంటే ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి కాబట్టి ఇలాంటివన్నీ తప్పవు సో ఇక్కడైతే రైస్ అయిపోయిందండి రైస్ ఉడికిపోయింది నేను వంపేస్తున్నాను అంటే చాలా వరకు నేను గంజి మనం వార్చడము అలా వంపేయడం అంటుంటారు కదా సో అలా చేసేస్తాను అంటే అర్ధేశ్వరు అంటారు చూడండి అలా అయితే మ్యాక్సిమం నేను అలా పెట్టనండి ఇలా గంజి అయితే వంపేస్తాను సో రైస్ అయిపోయింది కదా ఇప్పుడు ఇంకా గిన్నెలో ఉంటే అవి క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంకా కౌంటర్ టాప్ క్లీన్ చేయాలి కదా అందుకని ఇక్కడ కౌంటర్ టాప్ మీద ఉన్నవన్నీ క్లియర్ అయిపోయాయనుకోండి క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని సో ఇప్పుడు చూస్తున్నారు కదా నేనైతే కళ్ళుప్పు తీసుకున్నానండి సింక్ దగ్గర అంతా చాలా అసలు మీరు ఎంటీ హోమ్ టూర్లో చూడండి చూడనట్లయితే ఆ వీడియో లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో అందులో మీరు చూడండి నేను టోటల్గా అన్నీ చూపించాను ఎలా ఉంది ఏంటి హౌస్ అనేది సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే కళ్ళుప్పు వేసామనుకోండి ఏమన్నా అంటే పురుగులు ఇలాంటివన్నీ చచ్చిపోతాయి అండ్ బ్యాక్టీరియా ఇలా ఉండదని చెప్పేసి నేను అలా క్లీన్ చేస్తున్నాను చాలా వరకు చాలా డస్ట్గా ఉంది కదా సో ఫస్ట్ కళ్ళుప్పు వేసేసి అలా వదిలేశాను సో ఇప్పుడు అక్కడ ఉన్నవన్నీ తీసేసుకుంటున్నాను ఇప్పుడైతే నార్మల్ సాల్ట్ ఉంటుంది కదా అది తీసుకున్నానండి అది తీసుకొని మొత్తం కౌంటర్ టాప్ మీద అంతా జల్లేస్తున్నాను అనమాట అంటే నూనె మరకలు కానీ ఇవన్నీ ఉన్నాయనుకోండి అవన్నీ త్వరగా పోతాయి అండ్ బ్యాక్టీరియా కూడా ఏమీ ఉండదు కదా సాల్ట్తో క్లీన్ చేసుకుంటే మంచిది కదా అని సో స్ప్రెడ్ చేసేసాను అంతా సాల్ట్ వేసిన తర్వాత అండ్ ఇప్పుడు కవర్ ఎందుకు కట్టుకుంటున్నాను అనుకుంటున్నారు కదా నాకు ఓసీడీ ప్రాబ్లం అని ఆల్రెడీ చెప్పాను కదా సో ఇప్పుడు సింక్ క్లీన్గా లేదనుకోండి నేను గిన్నెలు అయితే అందులో అసలు సింక్లో నేను గిన్నెలు పెట్టట్లేదండి పక్కన గ్రానైట్ మీదే పెట్టేసి చేత్తో కడిగేసుకొని అంటే స్టీల్ అది ఉంటుంది కదా బొట్టు ఉంటుంది కదా అందులో వేసేస్తున్నాను అనమాట నాకు అంత అనుమానంగా ఉంటుంది సో అందుకే నేను ఏం చేశానంటే ఆల్రెడీ మీకు చెప్పాను కదా కళ్ళుప్పు వేశానని అది బాగా కరిగిపోయిందనమాట ఆ తర్వాత కొంచెం మనము విమ్ ఉంటుంది కదా సోపు అదే కొంచెం తీసుకొని సింక్లో వేసేసి
బాగా అంటే స్క్రబ్బర్ తో క్లీన్ చేసేసాను ఇప్పుడైతే మొత్తం క్లీన్ అయిపోయిందండి కౌంటర్ టాప్ కూడా చూడండి క్లీన్ చేసేసాను సో ఇలా క్లీనింగ్ చేసుకోవడం వల్ల చాలా నీట్ గా ఉంటుంది అండ్ కొంచెం వాటర్ లో మీరు salt అండ్ పసుపు వేశారు అనుకోండి అదంతా కొంచెం స్ప్రెడ్ చేసి స్ప్రే బాటిల్స్ ఉంటాయి కదా స్ప్రే బాటిల్స్ తో స్ప్రే చేసుకొని క్లీన్ చేసుకున్నామంటే నీట్ గా ఉంటుందండి ఇంకేమీ యూస్ చేయన అవసరం లేదు సో నేనైతే ప్రెజెంట్ salt తోనే క్లీన్ చేశానండి చూస్తున్నారు కదా ఇదంతా క్లీన్ అయిపోయింది సో క్లీన్ అయిన తర్వాత ఎలా ఉందనేది మీతో షేర్ చేస్తున్నాను అన్నమాట నేను సో ఇక్కడంతా క్లీన్ చేయడం కోసం ఉన్నవన్నీ తీసి పక్కన పెట్టేశాను కదండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇవన్నీ పక్కన ఉన్నాయి కదా ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ క్లాత్ తో బాగా నీట్ గా తుడిచేసి మళ్ళీ ఎక్కడెక్కడ ఆర్గనైజ్ చేసుకోవాలి ఆ తర్వాత మేము ఇక్కడ ఏం చేస్తున్నామో చూడండి అంటే ఇక్కడ నేను ఆల్్రెడీ మీరు ఎక్కడికి మా ప్రయాణం అని నేను వీడియోలో చెప్పాను కదా ఆ రోజు నేను ఇలా అన్ని సర్దుకుంటుంటే మీరు చూశారు కదా వీడియోలో సో ఈ డ్రమ్స్ లో నేనండి అంటే గిన్నెలు ఉంటాయి కదా పాల గిన్నెలు కాని ఇలాంటివన్నీ చిన్న చిన్న అంటే కర్రీస్ అవి మిగిలినప్పుడు తీసుకోవడానికి ఇలాంటి బౌల్స్ అని ఉంటాయి కదా టీ పెట్టుకోవడానికి మిల్క్ కాచుకోవడానికి ఇలాంటివన్నీ ప్లేట్స్ గెరిట్లు ఇవన్నీ నేను ఆ డ్రమ్స్ లోనే అరేంజ్ చేసుకొని తీసుకొచ్చానండి సో ఇక్కడ చూస్తున్నారా ఇవన్నీ పోపు డబ్బాలు అంటే 25 కేజీస్ బ్యాగ్ లోనే చాలా వరకు అంటే 10 టు 15 డబ్బాలని నేను 15 కంటే ఎక్కువే ఉంటాయండి అన్నీ ఒకే బ్యాగ్ లో తీసుకొచ్చాను సో ఇలా మనం ప్లాన్ చేసుకోవడం వల్ల ఎక్కువ ఐటమ్స్ ని చాలా ఈజీగా అయితే మనం మూవ్ చేసుకోవచ్చు అన్నమాట సో ఇది ఒక టిప్ అని చెప్పొచ్చు సో చూస్తున్నారు కదా నేను ఒకదాని మీద ఒకటి పెట్టి చూపిస్తున్నాను ఒకటి వేసేసాను అన్నమాట ఇలా ప్యాక్ చేసుకున్నాం అనుకోండి మనం చాలా పోపు డబ్బాలు అయితే ప్యాక్ చేసుకోవచ్చు అన్నమాట తీసుకెళ్లొచ్చు ఎక్కడికైనా చాలా ఈజీగా చూసారు కదా 25 కేజీ బ్యాగ్ లో నేను ఇన్ని డబ్బాలు అయితే అంటే ఇన్ని పోపు డబ్బాలని అంటే పెట్టేసాను అన్నమాట ఇంకా చూపిస్తాను చూడండి लगेज सो चूस कदा लंच टाइम अंच रेडी अन्मा సో చూస్తున్నారు కదా మేమైతే లంచ్ చేసేస్తున్నామండి కర్రీ చేసే టైం లేదు అండ్ వెజిటేబుల్స్ కూడా లేవు ఈ క్లీనింగ్ తోనే సరిపోతుంది అన్నమాట పనంతా అయితే ఇంకా సో అందుకే బయట నుంచి సాంబార్ తెచ్చుకున్నాము చాలా టేస్టీగా ఉందని చెప్తున్నాను అన్నమాట అండ్ మీకు కూడా ఒక ముద్ద పెడుతున్నాను తినండి సో వ్లాగ్ అయితే చూస్తూ ఉండండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని సో చూసారు కదండి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేసేయండి అలాగే నేను మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అప్పటి వరకు చూస్తూ ఉండండి టేక్ కేర్ టాటా బై సో చూస్తున్నారు కదా ఇక్కడైతే మార్నింగ్ నుంచి మేము ఈవినింగ్ వరకు ఏమేమి చేసాము ఎలా క్లీన్ చేసుకున్నాం అనేది మీతో షేర్ చేశాను కదా ఇప్పుడు ఎక్కడ ఎలా ఆర్గనైజ్ చేసేసామంటే ఆర్గనైజ్ చేయడానికి ఇప్పుడు ఇంకా టైం పడుతుంది జస్ట్ క్లీన్ చేసేసి అక్కడ ఇంట్లో అంతా హాల్లో పెట్టేసున్నాం కదా అవన్నీ ఎక్కడైతే పెట్టేశామన్నమాట సో ఇప్పుడైతే చైర్సే ఉన్నాయి ఇక్కడ హాల్లో సో అవి మీతో షేర్ చేస్తున్నాను సో మా వారు వచ్చిన తర్వాత ఇంకా వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చారు ఎగ్స్ అవి సో ఇప్పుడు ఎగ్ బుర్జి చేయాలనుకుంటున్నాము సో దానికోసం అయితే ఆనియన్స్ అవి కట్ చేసి పెట్టేసుకున్నాను రెడీగా ఇంకా డిన్నర్ కోసం ప్రిపేర్ చేయాలి సో ఇవన్నీ అయితే మార్నింగ్ నుంచి క్లీన్ చేసేసుకొని బాగా టైర్డ్ అయిపోయామండి ఇంకా తినేసి పడుకోవాలన్నమాట సో ఇంకా డిన్నర్ అయితే ప్రిపేర్ చేయలేదు చేయాలి సో చూస్తున్నారు కదా వెజిటేబుల్స్ అయితే మీకు చూపించేస్తున్నాను అన్నమాట నేను తీసుకొచ్చారు అని
सो इदंडी इवाल्टी व्लॉग अयिते इदी मीकु नच्चिंदी अनुकुंटुन्नानु नच्चिनट्लयिते वीडियोनी लाइक चेसेयंडी अलागे मीरु मन चानल्नी फस्ट टाइम चूस्तुन्नट्लयिते सब्स्क्राइब चेसुकोनी पक्कने बेल ऐकान्नी कूडा एक्टिवेट चेसुकोंडी थैंक यू फर् वाचिंग टेक केयर टाटा बाय